గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇంటిపైన నల్ల జెండాను ఎగరవేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం విషయంలో వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నల్ల జెండాను ఎగరవేసినట్టు ఆయన తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే సమస్యలను పరిష్కరించకపోతే సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో 11వ తేదీన ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నాగిరెడ్డి, తెరాస పార్టీ నాయకులు రమేష్ నాయుడు, సర్వారెడ్డి, చక్రధర్ రెడ్డి, ధర్మనాయుడు, కురుమన్న, మధు, సీతారాములు, పవన్ యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ రాష్ట్రంలో రైతులు నిరసన జరుపుతూ ప్రతి ఇంట్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి మీద రైతు అనే వ్యక్తి, రైతు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మా వరి ధాన్యాన్ని కొనాలని కేంద్రంలో ఉన్న బీజేపీకి నిరసనగా, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్న బీజేపీకి నిరసనగా ఈరోజు ప్రతి రైతు కుటుంబాలు స్వచ్ఛందంగా, అంటే ఎప్పుడూ భారతదేశ చరిత్రలో ఈ విధంగా రైతుల నిరసన తెలిపే విధంగా చేయడం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే జరిగింది. అలా రైతుల పక్షాన నిలబడిన టీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతుగా రైతు కుటుంబాలు అందరూ ఏకతాటి పైన వచ్చి ఈరోజు మేము పండించిన రైతు అంటే పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో వినూత్న రీతిలో నిరసన తెలియజేస్తూ కేంద్రంలో ఉన్న బీజేపీకి ఢిల్లీకి తెలవాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి అందరూ రైతులు మద్దతు ఇస్తున్నారు. వ్యవసాయంలో ఉండి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నేను ఎమ్మెల్యే అయినప్పటికీ నేను వ్యవసాయమే పరమార్థిగా జీవించే వ్యక్తులం. వ్యవసాయమే మాకు ఆధారం. మళ్ళీ ఈరోజు వ్యవసాయంలో ఏ మొత్తంలో ఆర్థికంగా ఎదిగే సమయంలో ఒక దురుద్దేశంతో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఒక రైతులని నడ్డి విడిచే విధంగా, వెన్నుపూస విడిచే విధంగా ఈరోజు మన పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని చెప్పడం చాలా బాధాకరం, చాలా సిగ్గుచేటు కూడా. యావత్ దేశాన్ని కాపాడిన దేశంలో ఉన్న పార్టీలు ఈరోజు రైతుని నడ్డి విడుస్తుంటే కళ్ళను చూస్తున్నాయి. అలా ఖచ్చితంగా దీనికి ప్రజలు రైతులు ఏకతాటి పైన రావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా రైతు అనే వ్యక్తి ప్రతి ఒక్కరు నా నిరసన తెలియజేయాలి పార్టీలకు అతీతంగా. ఎందుకంటే రైతులకి పార్టీలు అనేది ఉండవు. రైతు కుటుంబాలు వ్యవసాయమే, వ్యవసాయదారులే ఒక రైతు. రైతులకి పార్టీలు ఉండవు. రైతులందరూ కూడా ఏకతాటి పైన వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచే విధంగా మన వరి ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేస్తున్నాం.